కానీ మనిషిగా ఒదుగుతూ ఉన్నారు. అయిపోయింది, కాల్ రెడీ చేసుకోమా. అందరికీ నమస్కారం అండి. ఏంటి 2020 రిలీజా వస్తుందా అనే నా సినిమా మీద పడద్దు. వీళ్ళే 3 సంవత్సరాలు తీశారు, నేను తీస్తే తప్ప కాదు. అంటే 3 సంవత్సరాలు కాదు, నేను 3 సంవత్సరాలకు ముందు మొదలుపెట్టాను అని చెప్పాడు. ప్రొడ్యూసర్ ఏమో కవరింగ్ ఇస్తున్నాడు 6 మంత్స్ ముందు నుంచి మొదలుపెట్టామని. మధ్యలో అమ్మాయి లీక్ చేసింది సినిమా, ఇయర్ బిగినింగ్లో మొదలుపెట్టాం, ఇయర్ ఎండింగ్లో ఫంక్షన్ వచ్చిందని చెప్పింది, అమ్మాయి లీక్ చేసింది. సో వీళ్ళే సంవత్సరం పాటు సినిమా తీస్తే నేను తీయకూడదా? పర్లేదండి, మీ సినిమాలో 3 ఆర్లు ఉన్నాయి, 3 సంవత్సరాలు వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు నాకు డైరెక్టర్ పేరు కన్ఫ్యూజన్ వచ్చింది. రీతు వర్మ, రితేష్. రితేష్, రితేష్. ఓకే, కొత్త డైరెక్టర్లు అందరికీ ఇదొక ఎగ్జాంపుల్ అండి. డైరెక్షన్ కొత్తగా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ, ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి సినిమా పెట్టాలి అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. అఫ్కోర్స్ కథ నచ్చాలి, బట్ దాంతోపాటు సినిమా సరిగ్గా చేయగలడా, ఫుల్గా తీసుకెళ్ళడా అని కాన్ఫిడెన్స్ రావాలండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. నాకు తెలియదు, నాకు ప్రత్యక్షంగా తెలియదు, నాకు చెప్పింది ఏంటంటే హీ హ్యాడ్ హిజ్ హోల్ టీమ్ ఫార్మ్డ్. మొత్తం టీమ్ అంతా ఫామ్ చేసుకొని సినిమా స్టైలింగ్ ఎలా ఉండాలి, సినిమా లుక్ ఎలా ఉండాలి, డిఐ తన డిఐ సెటప్ కూడా లోపల పెట్టుకొని, ఇంక్లూడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక టీమ్ చిన్న టీంలోకి పెట్టుకొని కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా ఇదిగో ఈ విధంగా నేను తీసి నేను చెప్పింది మీకు చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ చేశాడు ప్రొడ్యూసర్స్కి. సో దట్స్ అ వెరీ గుడ్ వే ఫార్వర్డ్. ఎవరైనా కొత్తగా డైరెక్టర్ డైరెక్షన్ ఛాన్స్ చేసే వాళ్ళకి జస్ట్ ఒక స్క్రిప్ట్ పట్టుకొని వెళ్లకుండా మీరు చెప్పిన స్క్రిప్ట్ మేము తీయగలమన్న కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్కి ఇవ్వగలిగితే లైక్ రితేష్, సో యూ విల్ గెట్ యూ విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యువర్ స్టోరీ కన్వర్టెడ్ అ ఫిల్మ్. సో వెరీ గుడ్ రితేష్, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్, రియల్లీ లైక్ ద ఐడియా, నాకు చాలా నచ్చింది. నాకు తెలిసి నేను చేసిన అన్ని సినిమాల్లోకి అతి ఫాస్ట్గా చేసిన సినిమా యమదొంగ అనుకుంటాను. చాలా తక్కువ టైంలో, ఈవెన్ దో ఇట్స్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్, చాలా తక్కువ టైంలో చేశాను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చెరీ. ఐఎమ్ ష్యూర్ దట్ హీ డిడ్ ద సేమ్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. భైరవ సింహ, ఇద్దరు పిల్లలు, ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం, ఆ సినిమా మీ ముందుకు రావడం చాలా చాలా ఎమోషనల్ థింగ్ అండి. అది సినిమా చూశాను, సినిమా చూసినంతసేపు స్వీటు కారం ఒకేసారి తింటున్నట్టు అనిపించింది. ప్రతి సీను నచ్చేస్తుంది, ప్రతి సీన్లో అబ్బా సింహ ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు అనుకుంటున్నాను. ప్రతి మ్యూజిక్లోను అబ్బా భైరవ్ ఎంత బాగా చేస్తాడు అనుకుంటున్నాను. బట్ ఒకే పక్కన మళ్ళీ ఇది ఇందాక రాజ్బాబు అన్నట్టు కాకి పిల్ల కాకి ముద్దులాగా మనవాళ్ళు కాబట్టి మనకు నచ్చుతుందా, నిజంగా నచ్చుతుందా, జనాలు కూడా ఇలాగ నచ్చుద్దా నచ్చదా అని టెన్షన్, రెండు తీపి కారణలాగా అయిపోయినాయి. నిజంగా అసలు జడ్జ్మెంట్ అంటే చూస్తుంటే చాలా నచ్చేస్తుంది, చాలా బాగున్నారు ఇద్దరు, చాలా బాగా చేశారు, జనాలకు నచ్చిందా లేదా అన్న టెన్షన్, రెండు కలగలుకున్నాయండి. ప్లీజ్ ప్లీజ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్స్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ December 25th, దట్స్ ద డేట్. నేను ట్వీట్ చేశానండి ఆ రోజు షూటింగ్ చేయను, మానేస్తా అని. ఆ రోజు ఎలాగ చెయ్యం, హాలిడే. సో దట్స్ ఎ హాలిడే ఫర్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్, వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్, సెన్సిబుల్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్. ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా ఆ ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్ వాల్యూ మీద ముందుకు తీసుకెళ్తారండి వాళ్ళు. జస్ట్ ఏదేదో ఆశలు పెట్టేసుకుని కాకుండా చాలా సెన్సిబుల్గా వర్క్ చేస్తారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద మూవీ అండ్ యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ our boys are coming in this production. Thank you. Thank you so much, Rajamouli garu. And once again, December 25th na cinema vidalavutundi, tappakunda velli theaters lo chudandi. Maitri Movie Makers presents Clap Entertainment's banner paina Cherry garu and alage Hemalata garu producers ga, Kala Bhairava music direction lo, Ritesh Rana direction lo vastunnatvanti cinema, Sri Simhani hero ga introduce chestu, alage Atulya kuda being introduced into Tollywood. All the best. And రితేష్, ఇక్కడ ఈ టీంలో ఉన్న అసిస్టెంట్స్ అందరూ ఈ మూవీలో అసోసియేట్ డైరెక్టర్స్ కింద చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, ప్రతి ఒక్కరు ఒక డైరెక్టర్.